కృష్ణా వరద ప్రవాహం పెరగడంతో కృష్ణా నదిలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు అధికారులు హెచ్చరికతో వారి గ్రామాలకు తిరిగి వచ్చారు. అధికారులు నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వేటకి ఎవరిని వెళ్లవద్దని ఆదేశాలను జారీ చేశారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఎంతో వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణం దర్శించుకున్న భక్తులు ఓ జన సైనికుడా నీకు వందనం. ఏనుగుమహల్ మందపల్లి గ్రామ మహిళలు అకాల వర్షాలకు నియోజకవర్గంలో ఏనుగుమహల్ మందపల్లితో పాటు పలు గ్రామాల్లో మునిగిపోయిన వీధులను రోడ్లను పంట పొలాలను పరిశీలిస్తున్న జన సైనికులు బండారు శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట శివారు కాలనీ మందపల్లి వార్డులలో డ్రైనేజీ రోడ్లు లేక ప్రజలు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా వీధులన్నీ జలమయమై ప్రజలు మహిళలు చాలా అస్తవ్యస్తపడుతున్నారు. తీరును వాట్సాప్ ద్వారా తెలుసుకొని ఆగమేఘాల మీద వెంటనే గ్రామంలోనికి వచ్చి పరిస్థితిని గమనించి ప్రభుత్వ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఇలాంటి విపత్తులు వర్షాలతో ప్రజలు సతమతమవుతుంటే ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అధికారులు ప్రశ్నించిన తీరును అక్కడ ఉన్న మహిళలు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపి ఉన్నారు. విశాఖ లంకెలపాలెం జంక్షన్ దగ్గర గొంతు కోసుకున్న యువకుడు షేక్ అలీషా. జంక్షన్లో ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన షేక్ అలీషా వయసు 25 సంవత్సరాలు. స్వగ్రామం ద్రాక్షారామంకు బస్సులో వెళ్తుండగా అలీషాకు కరోనా ఉందని ప్రయాణికులకు తప్పుడు సమాచారం ఇచ్చిన స్నేహితుడు. లంకెలపాలెం దగ్గర బస్సులో నుంచి దించివేయడంతో మనస్తాపానికి గురైన అలీషా ఆవేదనలో అఘాయిత్యానికి పాల్పడ్డ బాధితుడు అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఉధృతంగా పొంగుతున్న వాగులు రహదారులు దాటొద్దని వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని జలాశయాల వద్దకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి సూచించారు. నేను ఒక వీడియో తీసిన తెలుగు కొద్దిగా ప్రాబ్లం అయితే కరోనా దాటి తీసిన వీడియో
కృష్ణా వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో వరద నీటి ప్రవాహం అతివేగంగా దూసుకుపోతూ లంకలను తాకుతూ సాగుతోంది. నీటి ప్రవాహం అతివేగంగా లంకలను చుట్టుముట్టడంతో ఆయా లంకల్లో వరద నీటి దిగ్బంధంలో ఉన్నాయి. చెల్లపల్లి గంటసాల మోపిదేవి పులిగడ్డ ఆవనిగడ్డ ప్రాంతాల్లోని నదీ పరివాహక ప్రాంతాలు వరద నీటి దిగ్బంధంలో ఉండడంతో లంకవాసులకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కృష్ణానదిని దాటి లంకకు వెళ్లే లంకవాసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చారు. కృష్ణా వరదలు మరలా వస్తున్న విషయం తెలుసుకున్న లంకవాసులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా వచ్చిన వరదలకు తీవ్ర నష్టానికి గురైన మెట్ట ప్రాంత రైతులు మరోసారి వరద వస్తే మరింత తీవ్ర నష్టానికి గురికావాల్సి వస్తుందని వణికిపోతున్నారు. ఇప్పటికీ రెండు దఫాలుగా వచ్చిన కృష్ణా వరదలకు లంకలోనూ నదీ పరివాహక ప్రాంతాలను పండించే అరటి పసుపు కందమూలగా బొప్పాయి పంటలు వరద ముంపుకు గురై పూర్తిగా దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండలో నీడ మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చెరువుని తలపిస్తున్న దృశ్యం. ఇదుడు ఇక్కడ చూడు, ఏమ రోడ్డు ఎక్కుతనే కదరా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో అర్హులైన వారిని ఆర్జీలుగా తీసుకోవాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కల్పించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఏడవ దశలో పనిభారాన్ని తగ్గించాలని, ఆర్జీలను అల్వెన్స్లా కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ ప్రధాన గేటు ముందు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. వజీర్ గారి నాయకత్వం జిందాబాద్.
విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇనాంగూడ వద్ద రోడ్డును ముంచెత్తిన వరద విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పాయకరావుపేట తాండవ నది ప్రవాహిక ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగి పాండురంగ దేవస్థానం కళ్యాణ మండపంలో ఉన్న బాధితులకు అల్పాహారం అందించారు. పాయకరావుపేట శాసనసభ్యులు అసెంబ్లీ కమిటీ ఎస్సీ వెల్ఫేర్ చైర్మన్ గొల్ల బాబురావు పాయకరావుపేట చాకలిపేట పాండురంగ దేవస్థానం వెనుక ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. కర్నూలు శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుకుంటోంది. 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేశారు. ఇన్ఫ్లో 2.34 లక్షల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3.45 లక్షల క్యూసెక్లు. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు. గుండూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రూమ్లో అగ్ని ప్రమాదం. ఎగిసి పడుతున్న మండలు త్రుటిలో తప్పిన ప్రమాదం. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న దాచేపల్లి పోలీస్ అండ్ రెవెన్యూ సిబ్బంది కిలోమీటర్ పరిధిలో కెమికల్ దుర్వాసన, మంటలను అదుపు చేయకపోతే కెమికల్ దుర్వాసనకు ప్రాణ నష్టం జరిగే అవకాశం, భయాందోళనలో స్థానికులు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యు ఆల్ ది బెస్ట్ ఈవెంట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.